सो कुंचनपल्ली सीआईडी क्यांप आफीस को मरी कासेपट్లోనే చంద్రబాబును తీసుకురాబోతున్నారు सो కాన్వాయ్ కూడా మనం చూస్తున్నాం सो దానికి అతి సమీపంలో ఉన్నటువంటి పరిస్థితి ఇంకొక వైపు అక్కడ నిరసనలు కూడా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు క్యాంప్ ఆఫీస్ కు తీసుకొచ్చిన తర్వాత అక్కడ విచారిస్తారా లేకపోతే అక్కడికే డాక్టర్లు తీసుకొచ్చి హెల్త్ చెకప్లు చేయబోతున్నారా హాస్పిటల్ కు తరలించబోతున్నారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటో కూడా మనం సత్య లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సత్య చెప్పండి ఎంత సేపట్లో అక్కడికి కాన్వాయ్ చేరుకోబోతోంది అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి శ్రీహరి ఇంకొక 5 నిమిషాల లోపులోనే కాన్వాయ్ ఇక్కడికి చేరుకోబోతుంది ముఖ్యంగా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని ఉదయం అరెస్ట్ చేసిన తర్వాత ఆయన్ను ఇక్కడికి తీసుకురావడానికి నంద్యాల నుంచి బయలుదేరి ఇప్పటివరకు కూడా తీసుకొస్తున్న మార్గం మధ్యలో భారీయత్తున ఎక్కడికక్కడ ఆయన అభిమానులు అడ్డగించిన పరిస్థితి అయితే ఉంది చివరికి ఆయనే వచ్చి సముదాయిస్తే తప్ప అక్కడి నుంచి వెళ్ళని పరిస్థితి అయితే ఉంది మరోవైపు కొద్దిసేపటి క్రితమే ఇక్కడ సిఐడి క్యాంప్ కార్యాలయం అంటే సిఐడి ని ఒక సిట్ ని ఏర్పాటు చేసింది కేస్ ఇన్వెస్టిగేషన్ కి ఆ సిట్ ఒక ఆఫీస్ ను అద్దెకి తీసుకుంది కాబట్టి ఇది సిఐడి క్యాంప్ కార్యాలయం అని మనం చెప్పుకోవచ్చు అయితే సిఐడి క్యాంప్ కార్యాలయంలో మరి కాసేపట్లో చంద్రబాబుని ఇక్కడ తీసుకొస్తారు ఇక్కడ లంచ్ ఇక్కడ ఏర్పాటు చేశారని చెప్పినప్పటికీ కూడా ఆ లంచ్ సంగతి తర్వాత గాని ముందు నన్ను విజయవాడ తీసుకెళ్ళడానికి ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం ఎన్ఎస్జీ కమాండోస్ చంద్రబాబు రక్షణకు ఉపయోగించే ఎన్ఎస్జీ కమాండోస్ కూడా ఇక్కడ మనం వెహికల్ లో కూడా మనం చూస్తున్న కనిపిస్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు మరోవైపు మరి కొద్దిసేపటి క్రితమే అడ్వకేట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం కూడా ఇక్కడ సిఐడి కార్యాలయానికి చేరుకున్నట్టుగా మనకు తెలుస్తోంది ఆయన వచ్చిన తర్వాత ఇక చంద్రబాబు కూడా మరి కాసేపట్లో చంద్రబాబును ఇక్కడకు సిఐడి అధికారులు తీసుకురాబోతున్నారు కాసేపు రిఫ్రెష్ కాసేపు ఉంటారు అక్కడ ఉన్న తర్వాత ఆయన ఏమైనా తీసుకుంటానంటే ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలనేది వాళ్ళ ప్లాన్ అయితే ఒకవేళ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి కానీ లేదా అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ కానీ ఈ సెక్యూరిటీ పరంగా ఇబ్బందులు ఉండి ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడికే ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన డాక్టర్లను పిలిపించి వైద్య చికిత్సలు చేస్తారనేది కూడా చూడాల్సి ఉంది ఎందుకంటే అటువంటి ఏర్పాట్లే దాదాపు మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ ఎక్కువసేపు ఆయన్ని ఉంచే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఒకవేళ కనుక ఇక్కడ కనుక పరీక్షలు వీలు కాకపోతే మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు అక్కడి నుంచి నేరుగా కోర్టుకు తీసుకువెళ్ళే అవకాశం ఉంది కాబట్టి మరి కాసేపట్లో మరొక 2-3 నిమిషాల్లోనే ఇక్కడికి చంద్రబాబు సంబంధించినటువంటి కాన్వాయ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది దానికి సంబంధించి ఇక్కడ అధికారులు కూడా పూర్తి స్థాయిలో బ్యారికేడింగ్ కానీ లేదా మనుషులను ఎక్కడికక్కడ నియంత్రించడం కానీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది మనం చూస్తున్నప్పుడు మన కెమెరాలో చూస్తున్నాం ఏదైతే కుంచినపల్లి ముఖద్వారం ఉందో ఆ ముఖద్వారంలో చూసుకుంటే కనుక చివరకు ఆ చివర సిఐడి తీసుకున్నటువంటి క్యాంప్ కార్యాలయం కూడా మనకు కెమెరాలో కనిపిస్తుంది సమృద్ధి నెక్సా అనే చోట అక్కడికి చంద్రబాబును తీసుకొచ్చి అక్కడ విచారణ చేస్తారు అక్కడ ఏం చేస్తారు కాసేపు కుర్చీని తీసుకువెళ్తారా లేదా ఇంకేమైనా కార్యకలాపాలు ఇక్కడ నిర్వహిస్తారా అదే సమయంలో ముఖ్యంగా ఏదైతే అడ్వకేట్ జనరల్ కూడా ఇక్కడికి వస్తున్న నేపథ్యంలో వచ్చిన నేపథ్యంలో లోపల ఏం చేయబోతున్నారు ఆయనకు కేవలం రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ను ఉపయోగిస్తారు అనేది కూడా చూడాల్సి ఉంది మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి డాక్టర్లను ఇక్కడికి పిలిపిస్తారా లేదా ప్రభుత్వ ఆసుపత్రికి ఇక్కడి నుంచి తీసుకువెళ్తారా అనేది కూడా చూడాల్సి ఉంది ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఏమైనా ఫిట్ ఫర్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కనుక తీసుకుంటే కనుక రిమాండ్కి కనుక తీసుకుంటే కనుక ఇక్కడి నుంచి ఆయన్ను తరలించే అవకాశాలు కోర్టుకు తరలిస్తారు కోర్టులో జడ్జి యొక్క నిర్ణయం మేరకు తదుపరి కార్యాచరణ అయితే ఉండబోతోంది అయితే ఈ ఉదయం నంద్యాలలో ఆయన్ను అదుపులో తీసుకున్న కాడి నుంచి ఇప్పటివరకు మార్గ మధ్యంలో చాలా చోట్ల తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అడ్డగించి కాన్వాయ్ని ముందుకు కదలనివ్వని పరిస్థితి కూడా మనం చూస్తూ వచ్చాం చాలా చోట్ల కాన్వాయ్ నిలిచిపోవడంతో స్వయంగా చంద్రబాబే బయటకు వచ్చి ముఖ్యంగా చిలకలూరుపేట లాంటి ప్రాంతంలో ఆయనే బయటకు వచ్చి అభిమానులకు సర్ది చెప్పి మీరు తప్పుకోండి అని చెప్పిన పరిస్థితుల్లో ఆయన్ను తీసుకువెళ్ళిన పరిస్థితి ఈ ప్రస్తుతం ఆయన్ను మరి కాసేపట్లో సిఐడికి సంబంధించినటువంటి ఈ క్యాంప్ కార్యాలయం ఏదైతే ఉందో ఇక్కడికి తీసుకురాబోతున్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఏదైతే మంగళగిరి ఆత్మకూరు ఉందో ఆ ప్రాంతాన్ని కూడా దాటినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది కాబట్టి మరికొన్ని నిమిషాల్లోనే ఇక్కడకు
చంద్రబాబుకు సంబంధించిన కాన్వాయ్ రాబోతుంది. ఇదే సమయంలో చంద్రబాబును ఒకవేళ ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాల్సి ఉన్నా అక్కడి నుంచి కోర్టుకు తరలించాలన్నా ఆయన ఉపయోగించుకోవడానికి ఆయన కాన్వాయ్ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఎన్ఎస్జీ కమాండోస్ ను కూడా ఇక్కడ కొంతమంది రావడం కూడా జరిగింది. అయితే సిఐడి అధికారులు వారిని వెంట ఉంచడానికి అనుమతిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది. అంటే కమాండోస్ షిఫ్ట్ వారీగా ఉంటారు కాబట్టి ఇప్పుడున్న వాళ్ళు మారే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో మరి కాసేపట్లోనే ఇక్కడికి చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును తీసుకురాబోతున్నారు. అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే అధికారంలో ఉండగా సిమెన్స్ అనే కంపెనీతో కుదుర్చుకున్నటువంటి ఎంఓయూకు సంబంధించిన ఇష్యూ ఇది. దీంట్లో 371 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా చెల్లించాల్సి ఉన్న వాటాను ఆ సిమెన్స్ తన 90% స్టేక్ ఇవ్వకుండానే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. దీనివల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లిందనే విధంగా వీరు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిలో వాస్తవాలు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అవాస్తవం చెబుతున్నారు. ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా రన్ అవుతూ ఉన్నాయి. అవి రన్ అవుతూ ఉండగా ఎలా ఇందులో స్కామ్ జరిగిందని అంటున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఓవరాల్గా తీసుకుంటే కనుక మరి కాసేపట్లోనే చంద్రబాబును ఇక్కడికి తీసుకొచ్చేందుకు రంగం అయితే సిద్ధం చేశారు.